ఒకసారి నక్క ఏనుగు సింహం ఇంకా అడవి ఎలుక షికారుకు బయలుదేరతారు. ఆ నలుగురు తిరుగుతూ అడవి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాయి. ఇక దారిని మరిచిపోతాయి. ఎదురుగా కేవలం ఒక నది, ఇంకా కొండ మాత్రమే ఉన్నాయి. ఎత్తైన కొండల్ని చూసి ఆ నలుగురు భయపడిపోతారు. అయ్యో, మనం ఎక్కడికి వచ్చాము? ఈ చీకటి, నల్లని నది, ఇంకా ఎదురుగా ఆ విశాలమైన కొండ. తినడానికి ఏమీ కనిపించడం లేదు, ఇంకా తాగడానికి కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడే నక్క అంటుంది, తెలివిలేని ఏనుగు, ఈ నది నిండా నీళ్లు కనిపిస్తున్నాయి, వెళ్ళి తాగొచ్చు కదా. అప్పుడే సింహం అంటుంది, అవునోయ్, నాకైతే చాలా భయం వేస్తుంది. తిండి కొరకైతే నాకు ఎలాంటి చింత లేదు, కానీ ఈ అడవి చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఇలాంటి అడవుల్లోనే దెయ్యాలు ఉంటాయని విన్నాను, కేవలం దాని గురించే భయమేస్తుంది. అప్పుడే నక్క కోపంగా అంటుంది, ఎందుకు సింహం? నువ్వు సింహమే కదా, ఎందుకు భయపడుతున్నావు? నీకు ఆహారం కోసం చింత ఎందుకు లేదు చెప్పు. అయ్యో, నాకు ఆకలిస్తే మీరెలాగూ ఉన్నారు కదా, మీ ఇద్దరిని తినేస్తాను. ఓ, మీ ఇద్దరు అంటే ఏంటి అర్థం? మమ్మల్ని తింటావా? ఎలాంటి స్నేహితురావు నువ్వు? అరే ఏనుగన్నా, నేను నిన్ననడం లేదు, ఇంకా ఎలుక మరియు నక్క ఉంది కదా. ఎలుక చాలా తెలివైంది, అది ఏమి మాట్లాడకుండా వారి మాటలు వింటుంది. ఇక అంటుంది, ఇప్పుడు మూడు జంతువులు నా మాట వినండి, నేను కోరుకుంటే ఒక్క నిమిషంలో ఈ కొండ దాటేయగలను అని మీకు సహాయం చేయడానికి మీతో ఉన్నాను. అప్పుడే సింహం భయపడి ఎలుకతో అంటుంది, అయ్యో నా ప్రియమైన ఎలుక, ఒకవేళ నేను నిన్ను తినాలనుకుంటే నీతో పాటు తిరిగేవాడినే కాదు. ఇప్పుడు చెప్పు, అసలు నేనేం చెయ్యాలో. సరే, ఈ రోజు నేను మీకు రాజుని, ఎలాగైతే నేను చెప్తాను అలాగే మీరు చేయాలి. ఇప్పుడు నేను ఈ కొండ ఎక్కి చూస్తాను అవతల వైపు దారి ఉందో లేదో అని. ఎలుక కొండపైకి ఎక్కుతుంది, ఇక అరుస్తుంది, శుభవార్త, కొండ అవతలి వైపుకు దారి ఉంది, పదండి పదండి, మనం కొండ ఎక్కాలి. కానీ ఇంత పెద్ద కొండ ఎలా ఎక్కుతాం మనం? నేను ఎక్కలేను. అవునోయ్, నేను కూడా ఎక్కలేను, ఎలా? మీరిద్దరూ అనవసరంగా అంతా భయపడుతున్నారు, పదండి, త్వరగా కొండపైకి ఎక్కేద్దాం. మెల్లిమెల్లిగా జంతువులన్నీ కొండపైకి ఎక్కే ప్రయత్నం చేస్తాయి. ఒకరినొకరు సహాయం చేసుకుంటారు, ఇక అటువైపు చేరుకుంటారు. కానీ ఎదురుగా మరొక దట్టమైన అడవి కనిపిస్తుంది. ఒకరినొకరు సహాయం చేసుకుంటాయి, ఇక వాటికి తమ అడవి దారి కనిపిస్తుంది. చూడండి, అదిగోండి మన అడవి. నలుగురు చాలా సంతోషిస్తారు, ఒకరికొకరు కౌగిలించుకుంటారు. ఇక సంతోషంగా తమ అడవికి వెళ్ళిపోతారు. ఇక అంతా కలిసి చిట్టి ఎలుకని ఎంతో పొగుడుతారు, ఎందుకంటే చిట్టి ఎలుక వారిని తమ ఇంటికి తీసుకొస్తుంది కదా. వ్యాపారి ఇంకా అతని కొడుకు శ్యామ్. రాజకుమార్ అనే వ్యాపారికి తన కొడుకంటే చాలా ఇష్టం. ఒకరోజు అతను తన కొడుక్కి 5 రూపాయలు ఇస్తాడు. కొడుకు ఏమి కొనుక్కోకుండా ఒక పుస్తకం బజార్ నుంచి కొనుక్కొస్తాడు. శ్యాము చేతిలో పుస్తకం చూసి రాజకుమార్ అడుగుతాడు, ఈ పుస్తకంలో ఏమి రాసి ఉంది అని. అయితే శ్యాము అంటాడు, నాన్నగారు, ఈ బుక్కులో కేవలం ఒక్క విషయం మాత్రమే రాసింది, కేవలం ఒక్క విషయమే. ఆ, ఒక్క మాటేనా? ఏమి రాసి ఉంది? నాన్నగారు, దీంట్లో ఏమి రాసి ఉందంటే, దేని మీద అయితే మన హక్కు ఉంటుందో, ఏదైతే మనకు చెందుతుందో, అది తప్పకుండా మనల్ని చేరుతుందని. ఏమన్నావు? నేను నీకు 5 రూపాయలు ఇచ్చాను, ఇక నువ్వేమో డబ్బులన్నీ ఈ బుక్ కొరకే ఖర్చు చేశావు, ఇంత చిన్న విషయం కొరక. నువ్వైతే చాలా పనికిరాని వాడవైపోయావు. రాజకుమార్ తన కొడుకుపై చాలా కోపగించుకుంటాడు, అతనికి కోపం పెరుగుతూనే పోతుంది. శ్యాము ఆశ్చర్యపోతాడు, ఇంకా చిన్న విషయం గురించి తన తండ్రికి ఇంత కోపం ఎందుకు వస్తుందో అని. శ్యాము అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. దారిలో అతనికి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది, ఆమె తన ప్రేమికుడి కొరకు ఎదురు చూస్తుంది. శ్యాము తన వెనకాలే నిలబడి ఉండడం చూసి, నువ్వు వచ్చేసావా? తాను వెనకాలకు తిరిగి చూసిందో ఇక శ్యామును చూసి అంటుంది, ఆ, నువ్వెవరు? నేనైతే నా స్నేహితుడి కొరకు ఎదురు చూస్తున్నాను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఆ, మూడంతా చెడగొట్టేశావు. శ్యాము ఆమెను చూసి అంటాడు, నీ అదృష్టంలో ఏదైతే ఉంటుందో అది నీకు తప్పకుండా దొరుకుతుంది. శ్యాము మాట ఆ అమ్మాయికి అస్సలు నచ్చదు, ఆమె వాళ్ళింటికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రేమికుడితో ఆమె పెళ్లి కుదురుతుంది. కానీ భోజనశాలలో అందరూ భోజనం చేస్తుంటారు, సడన్ గా ఒక అడవి ఏనుగు వచ్చేస్తుంది, ఇక భోజనం అంతా పడేస్తుంది, మండపం పైకి ఎక్కుతుంది.
ఇది చూసి మండపంలో కూర్చొని ఉన్న అబ్బాయి ఆ అమ్మాయి ప్రేమికుడే అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడి నుంచి శ్యాము వెళ్తున్నాడు. శ్యాము ఏనుగుని ప్రేమతో ఓదారుస్తుంటాడు. అతని ధైర్యాన్ని బలాన్ని చూసి అమ్మాయి అతనికి కృతజ్ఞతలు తెలుపుతుంది. నీ అదృష్టంలో ఏదుంటుందో అది దొరుకుతుంది. అతన్ని చూడగానే అమ్మాయికి ఒక ఆలోచన వస్తుంది. ఈ అబ్బాయి అతనే. తనకు కొన్ని రోజుల ముందు కనిపించాడు. తనకు తన తప్పు తెలిసింది. ఎవరినైతే తాను ప్రేమించిందో అతనైతే తనని ఆపదలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక శ్యాము తన శక్తి తెలివితో తనకు సహాయం చేశాడు. అమ్మాయి తన తండ్రితో మాట్లాడింది. ఇక శ్యాముని పెళ్లి చేసుకుంది. అప్పుడు శ్యాము సిగ్గుపడుతూ అంటాడు, ఏదైతే మన అదృష్టంలో ఉంటుందో అది మనకు దొరుకుతుంది. ఇక అతను సంతోషంగా తన ఇంటికి వెళ్ళాడు. అతను తల్లిదండ్రులు తనని ఎంతో ఘనంగా ఆహ్వానిస్తారు. ఇక సంతోషంగా ఉంటున్నారు. చిట్టెలుక ఒక కొండ దగ్గర ఎలుకలు తమ కొరకు గుహ చేసుకుని ఉన్నాయి. ఒక ఎలుక చాలా ఎలుకల్ని పెట్టింది. ఇక ఆ ఎలుకలు గుహలో నుంచి బయటకు రావడం మానేశాయి. అది తన పిల్లలతో సంతోషంగా ఉంటుంది. ఇక ఎలుకనే బయటికి వెళ్తున్నాడు. వాళ్ళందరి కొరకు ఆహారాన్ని తీసుకొచ్చేవాడు. ఎలుక మగ ఎలుకని ప్రేమగా కాకు అని పిలుచుకునేది. ఇక మగ ఎలుక ప్రేమతో సోనియా అని పిలిచేవాడు. ఒకరోజు పక్కింటి ఎలుకతో సోనియా అంటుంది, తెలీదు కానీ ఈరోజు చాలా ఆలస్యమైంది, కాకు రానే లేదు, పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు. అరే సోని, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆహారం నా గుహలో ఉంది, నువ్వు అది తీసుకుని పిల్లలకి తినిపించు. సోనియా పక్కింటి వారితో ఆహారం తీసుకుని తన పిల్లలకు తినిపిస్తుంది. ఇక రాత్రంతా ఎలుక కొరకు ఎదురు చూస్తుంది. ఉదయం గాయాలతో ఎలుక ఇంటికి వస్తాడు. కాకుగారు, మీకు ఏం జరిగింది? నేను రాత్రంతా పడుకునే లేదు, ఇక పిల్లలకు ఆహారం పక్కింటి వాళ్ళ దగ్గర పెట్టాను. అరే అరే, మాట్లాడుతూనే ఉన్నావు, చూడలేకపోతున్నావా నా పరిస్థితి ఏంటో? చూడు, నాకు ఎన్ని దెబ్బలు తగిలాయో. చూస్తున్నాను. ఏమైంది నీకు? చాలా దెబ్బలు తగిలాయి. తగిలాయి అంతే, అడవిలోని జంతువులన్నీ నన్ను చుట్టుముట్టాయి, చాలా కష్టంగా బయటపడ్డాను. ఎలుకల మాటలు వారి చిట్టెలుక వింటుంది. ఇక లోపలే ఆలోచిస్తుంది, నేను తొందరగా పెద్దవాడినైతే బాగుండు, నేను కూడా నాన్నగారితో పాటు ఆహారం కోసం వెళ్తాను. ఒకరోజు ఎలుక రాత్రంతా రాదు. ఉదయం అవుతుంది, ఎలుక రాదు. ఎలుకలు చాలా ఏడుస్తాయి. ఇక బాధపడుతుంది. చాలా రోజులు గడిచిపోతాయి, ఎలుక తిరిగి రాదు. ఇక ఎలుక గుహలో నుంచి బయటకు వచ్చి తాను అన్నం తేవాలని ఆలోచిస్తుంది. ఒకరోజు ఎలుక అడవికి వెళ్తుంది. ఇక చిట్టెలుకల కొరకు అన్నం తీసుకొస్తుంది. అమ్మా, ఇక నుంచి నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్తాను అడవికి. వద్దు వద్దు, నువ్వు ఇంకా చాలా చిన్నగా ఉన్నావు, ఇంకా సరిగ్గా చూడలేవు కూడా. ఇంకా కొండ దగ్గర ఉన్న జంతువులు చూస్తే నిన్ను తినేస్తాయి, మీ నాన్నగారిని కూడా తినేశాయి. ఏంటి నాన్నగారు, నాన్నగారిని నాన్నగారిని అడవి జంతువులు తినేసాయా? వాటిని వదలను. వద్దు బాబు, ఇంకా నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, నువ్వు సరిగ్గా చూడలేవు, ఇంకా నువ్వు వేగంగా పరిగెత్తలేవు కూడా, నువ్వు ఇంకా గుహలోనే ఉండాలి. లేదమ్మా, నేనిప్పుడు బానే ఉన్నాను, నడవగలను కూడా, కావాలంటే చూడు. ఎలుక చిట్టెలుక ముందు ఒక ఎర్రని ముక్కను ఉంచుతుంది. ఇక చిట్టెలుకని అది తినమని చెప్తుంది. తిను బాబు, ఇది తిను. ఎలుక ఆ ఎర్ర ముక్కని తినడానికి చాలా ప్రయత్నం చేశాడు, కానీ తినలేకపోతాడు. బాబు, నేను చెప్పాను కదా నువ్వు ఇంకా సరిగ్గా చూడలేవు అని, నీకు తినడానికి కర్ర ముక్క ఇచ్చాను, ఇక నువ్వు దాన్నే తింటున్నావా? ఎప్పుడైతే నువ్వు పెద్దవాడివి అవుతావో నేను నిన్ను బయటికి పంపిస్తాను. చిట్టెలుక తన తల్లి మాట వింటాడు. ఇక గుహ లోపలే ఉంటాడు. పెద్దగయ్యాక తానే అడవికి వెళ్తుంటాడు. ఒక ఊరిలో మోహన్ అనే పేరు గల ఒక అబ్బాయి ఉన్నాడు. వ్యాపారం చేయడానికి రెండు ఒంటెలు కొన్నాడు. ఆ ఒంటెలకు పేర్లు పెట్టాడు, టోలు ఇంకా మోలు అని. అతను ఆలోచించాడు, నేను ఒంటెల సహాయంతో వ్యాపారం చేస్తాను అని. అతను ఒంటెలను ఒక బొమ్మల వ్యాపారస్తుడి దగ్గరికి తీసుకెళ్లాడు. బొమ్మల వ్యాపారం ఒక ఊరు నుంచి మరొక ఊరికి తీసుకెళ్తుండేవాడు. మోహన్ వ్యాపారితో అన్నాడు, అన్నయ్య గారు, నేను ఈ రెండు ఒంటెలను కొని ఒంటె వాహనాన్ని తయారు చేశాను, మీరు గాని సరుకు ఇచ్చి ఏదైనా పని మొదలు పెడితే ఎంతో రుణపడి ఉంటాను. అయ్యో తమ్ముడో, అది సరే గాని నా బొమ్మలు అస్సలు పాడవకూడదు, ఈ ఒంటెలు బరువుని లాగుతాయి కదా. అయ్యో అన్నా, మీరు దాని గురించి బాధపడకండి, మీ బొమ్మలు అస్సలు పాడవవు. వ్యాపారి బొమ్మల సామాన్లు అన్నీ ఒంటె వాహనాల్లో పెట్టేస్తాడు. పదండిరా టోలు మోలు,
జై గణేష్ అంటూ ఇక సరుకు తీసుకొని సురక్షితంగా దించేద్దాం. మోహన్ అక్కడి నుంచి వంట వాహనం తీసుకుని బయలుదేరతాడు. అంతలోనే టోలు మోలుతో అంటాడు, అరే మోలు, సరుకు కాస్త ఎక్కువయింది. ఒకవేళ దారిలో ఎక్కడైనా కోతలు ఉంటే మనమైతే లాగలేము. నాకు భయమేస్తుంది. ఏంటి, ఎప్పుడు చూసినా వంకరగానే ఆలోచిస్తుంటావు. మంచిగా ఆలోచించు, ఎలా ఆలోచిస్తే అలానే జరుగుతుంది. నేనైతే నీకెప్పుడూ తప్పుగానే కనిపిస్తాను. నేనన్నది ఎప్పుడు విన్నావని నువ్వు? నేనైతే దేవుడి పేరు చెప్పుకుని ఒక అడుగు ముందుకు వేస్తాను. రామా రామా. కాసేపు నడిచిన తర్వాత మోహన్ కు అనిపిస్తుంది ఒంటెలు కాసేపు విశ్రాంతి తీసుకోవాలని. అతను వాటిని విశ్రాంతి తీసుకోవడం కొరకు కూర్చోబెడతాడు. విశ్రాంతి తీసుకున్న తర్వాత, చూడబోయి నేను ముందే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, లోపల బరువు ఎక్కువ ఉంది. కాసేపటి తర్వాత దారిలో ఒక పెద్ద గోతి ఉంటుంది. వాహనం టైరు గోతిలో పడుతుంది. మోహన్ భయపడిపోతాడు, ఇంకా చాలా వణుకుతుంటాడు. ఒరి దేవుడా, అసలు ఏం జరుగుతుంది? వాహనం గోతిలో పడితే చాలా పెద్ద నష్టం కలుగుతుంది. అప్పుడే టోలు అంటాడు, అయ్యగారు మీరు భయపడకండి, నేను మెల్లమెల్లిగా ముందుకు లాగుతాము. ఇక మీరు వెనక నుండి నెట్టండి, భయపడకండి, దేవుణ్ణి తలుచుకోండి, అంతా సర్దుకుంటుంది. మోహన్ మెల్లమెల్లిగా నెట్టుంటాడు. ముగ్గురు కలిసి వంటి వాహనాన్ని లాగుతారు. ఇక వాహనం నిదానంగా గోతులో నుంచి బయటకు వచ్చేస్తుంది. చూసావా, నేను చెప్పాను కదా, దేవుడి కన్నా మంచి వాళ్ళు ఎవరూ లేరు. అలా జరిగిపోతాయి పనులు. ఇంకేముంది, ముగ్గురు తమ గమ్యానికి బయలుదేరతారు. ఇక అందరి మూడు సెట్ అయిపోతుంది.